గణపతి నవరాత్రులను పునస్కరించుకొని నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి పందిర్లను బుధవారం సాయంత్రం నగర మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు సందర్శించారు. ముందుగా 26వ డివిజన్ శనివారపేట హైస్కూల్ సమీపంలో స్థానికుల ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అద్దంకి హరిబాబు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. స్థానిక రామకోటి ప్రాంగణంలో జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ ద్వాదశ నవరాత్రి మహోత్సవాల్లో నగర మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు పాల్గొన్నారు. ముందుగా స్వామివారి పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు దంపతులను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ విప్ పైడి భీమేశ్వరరావు, కార్పొరేటర్ తంగిళ్ల రాము, కోఆప్షన్ సభ్యుడు గుడివాడ రామచంద్ర కిషోర్, శ్రీ జ్వాలా పరమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సామర్ల కిరణ్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ స్థానిక 10వ డివిజన్లో రామకోటి ప్రాంగణంలో మరి గత 12 సంవత్సరాలుగా కూడా ఇక్కడ కమిటీ వారందరూ మరి ఎంతో ఘనంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరిపించుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున మరి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి వారందరికీ కూడా ఆ వినాయకుడు మరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కమిటీ వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తొలి పూజను అందుకునే ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా విఘ్నాలన్నీ తొలగించి మరి అందరికీ కూడా శుభాలు కలిగించాలని ఆ స్వామివారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా జై ఉత్సవ కమిటీ ఏలూరు నగరం 10వ డివిజన్ రామకోటి ప్రాంగణంలో మరి ఉత్సవ కమిటీ వాళ్ళు చాలా అంగరంగ వైభవంగా మరి ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మరి ఈ గణేష్ వినాయక చవితి రోజున కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారికి పెట్టినటువంటి విగ్రహానికి మరి దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి స్వామివారు ఆశీర్వాదం తీసుకొని ఉంటారు. అట్లాగే వినాయకుడి వారి ఆశీర్వచనం ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ గణేష్ ఉత్సవాలు బాగా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ కరోనా టైంలో 2 సంవత్సరాలు కూడా ఈ గణరాజును మనం పూజించుకుంటాం కుదరలేదు. అలాగే ఈ రోజున గవర్నమెంట్ ఏంటి మన ఏంటి కరోనా బాగా తగ్గుముఖం పట్టింది కాబట్టి ప్రతి వీధిలో కూడా ఈ గణేష్ మహారాజ్ పూజలు అందుకుంటాం జరుగుతుంది. అలాగే ఈ గణేష్ మహారాజు ఆస్తి రోజున అందరికీ కూడా కరగాలని ఈ రామకోటిలో చేసే కమిటీ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటూ వెళ్ళింది.